గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా, జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా, మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా, ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్త సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి, పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్ గారు, మన నిత్య జీవితంలో పళ్ళ అవసరం ఎంతవరకు ఉంటుందంటారు, పళ్ళు పోతే మళ్ళీ పెట్టుకోవాలంటారా? మార్నింగే ప్రశ్న అడిగారు పేషెంట్. యాక్చువల్లీ నార్మల్ స్కేలింగ్ కోసం వచ్చారు, నోట్లో టీత్ లేవు, వెనకతలు దంతాలు ఏం లేవు, సరే పళ్ళు లేకపోతే కష్టం పెట్టుకోండి అంటే, లేదమ్మా నేను మేనేజ్ చేస్తున్నాను, నాకు అక్కడక్కడ లేవు, ఆ ఉన్న చోటు నుంచి నమిలి తినేస్తాను, నేను పెట్టుకోను అన్నారు. కానీ ఇదే పరిస్థితి చాలామందిలో కనపడుతుంది. మనకి పళ్ళ అవసరం చాలా వరకు, మనకు ఒక పన్ను లేకపోతే 25% నమిలి తినే సామర్థ్యం పోతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పళ్ళు లేవనుకోండి మనం ఏం చేస్తాం, రెండు పక్కల నమిలి తినాల్సిందే, ఒక పక్కే నమిలి తినడం స్టార్ట్ చేస్తాం, ఇంకో పక్క నమలము, ఎందుకంటే అక్కడ టీత్ ఉండవు కాబట్టి. సో ఒక పక్కనే మనం ఎక్కువ వాడడం వల్ల లైఫ్ టైం ఉండాల్సిన టీత్ తొందరగా అరిగిపోవడం, విరిగిపోవడం లాంటివి వచ్చి రెండు పక్కల మీరు టీత్ లేకుండా అయిపోతారు. థర్డ్ పాయింట్ ఏంటంటే, పళ్ళు లేకపోయేసరికి పళ్ళు జరిగే లక్షణం ఉంటుంది, ఆ ఖాళీ స్పేస్లోకి మీ పళ్ళన్నీ మూవ్ అయిపోతాయి. మూవ్ అయిపోయి అందంగా చక్కగా ఉండాల్సిన స్ట్రాంగ్ టీత్ మధ్యన సందులు రావడం, ఆ ఖాళీ స్పేస్లోకి పక్కన పళ్ళు ఇలా వంగిపోవడం, పై పన్ను కిందికి జారిపోవడం లాంటివి జరుగుతాయి. సో అనవసరంగా ఒక పన్ను లేకపోతే ఒక పన్ను పెట్టుకోకపోవడం వల్ల ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, మొత్తం నోట్లో పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది 2-3 సంవత్సరాల్లోనే. మూడోది, దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది. నాలుగోది, ఎక్కడైతే స్పేస్ ఖాళీగా పన్ను లేకుండా ఉందో ఆ పై పన్ను జారిపోవడం, పక్క పళ్ళు వంగిపోవడం లాంటివి జరుగుతాయి. సో మనకు తెలియకుండానే మన పళ్ళుని మనం మన ఒక్క ట్రీట్మెంట్కి బదులు 10 ట్రీట్మెంట్లని మనం ప్లాన్ చేసుకుంటున్నట్టు అర్థం. థర్డ్ పాయింట్ ఏంటంటే, పళ్ళు ఉండడం వల్ల మనకి ఫేషియల్ మస్కులేచర్ అంటే ఈ మొహం అనేది ముడతలు పడకుండా జారిపోకుండా ఉంటుంది. మీకు ఒక పక్క పళ్ళు ఉన్న వైపు మామూలుగా రౌండ్గా ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది, పళ్ళు లేని వైపు డిప్ వచ్చి ఇక్కడ తొందరగా జారిపోతుంది. సో మొహం షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. పళ్ళు లేకుండా ఉండడం కష్టం. మన టీత్తోనే మనం మంచి ఆహారాన్ని నమిలి తినడం వల్ల అది ప్రాపర్గా జీర్ణం అవుతుంది, జీర్ణం అయితేనే శక్తిగా మారుతుంది. మనం స్పష్టంగా మాట్లాడాలి అంటే మనకు పళ్ళు కావాలి, మనం నవ్వాలి అంటే మనకు పళ్ళు కావాలి, మన మొహం మీద ముడతలు పడకుండా ఉండాలి అంటే మనకి టీత్ కావాలి. అంతవరకు ఎందుకు, మనం నమిలి తిన్న ఆహారమే కొన్ని ఎంజైమ్స్తో కలిసి ప్రాపర్గా డైజెషన్ అవుతుంది. సో పళ్ళు అనేది లగ్జరీ కాదు, చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. మన హార్ట్ కొట్టుకున్నంత లాస్ట్ మినిట్ వరకు కూడా మనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా తింటేనే మనం ఎనర్జెటిక్గా ఉంటాం. సో టీత్ని నెగ్లెక్ట్ చేయొద్దు. పళ్ళు ఒకటి పోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. పళ్ళు పెట్టే విధానం చాలా స్వీట్గా, చాలా క్విక్గా, చాలా ఈజీగా ఉంది. కేవలం 2 సిట్టింగ్స్లో మీకు పళ్ళు పోతే మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అంత ఫాస్ట్గా ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రాపర్గా చేయించుకోండి. అనవసరంగా చేయించుకోకపోతే మనకే నష్టం, అది ఎవరికీ నష్టం కాదు. రైట్ అండి. నోట్లో అస్సలు పళ్ళు లేకున్నా కూడా ఫిక్స్డ్ దంతాల ద్వారా అమర్చొచ్చు అంటారా? ఎస్. ఇప్పుడు ఎక్కువ మందికి ఏంటంటే, చిగుళ్ళ జబ్బుల వల్ల నోట్లో పళ్ళన్నీ పోతాయి, యాక్సిడెంట్స్ వల్ల నోట్లో పళ్ళన్నీ పోతాయి, కొంత వయసు వచ్చిన తర్వాత సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల నోట్లో పళ్ళన్నీ పోతాయి, అలాగే నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోవడం వల్ల కూడా నోట్లో పళ్ళన్నీ పోతాయి. కాబట్టి ఒకప్పుడు ఏంటంటే, నోట్లో పళ్ళ లేకపోతే బ్రిడ్జ్ అనే విధానం మాత్రమే మనకు అందుబాటులో ఉండేది పళ్ళు పెట్టుకోవడానికి. అప్పుడేంటి, పళ్ళు లేకపోతే మనకు సపోర్ట్కి న్యాచురల్ టీత్ ఉండవు కాబట్టి పళ్ళు పెట్టలేకపోవాళ్ళం. ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కానీ, చిగురు జబ్బులతో పళ్ళన్నీ పోయిన వాళ్ళకి కానీ చాలా సంవత్సరాలుగా పళ్ళ సెట్లతో తినలేక మాట్లాడలేక ఇబ్బంది పడే వాళ్ళకి కానీ ఫిక్స్డ్ పళ్ళు చాలా ఈజీగా కట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సంవత్సరాల తర్వాత పళ్ళు లేక తినలేక వాళ్ళకు కూడా ఈరోజు ఫిక్స్ కేవలం 2 వారాల వ్యవధిలో మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి, నార్మల్గా నమిలి తినచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, పేషెంట్లు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము రోజు చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, ఎవరైనా బయట ఇబ్బంది పడుతుంటే అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బోన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది టీత్ సరిగా లేక, ఒకటి మొత్తం లేని వాళ్ళకి ఈ కండిషన్ నేను ఎక్కువ వింటున్నాను పేషెంట్ల దగ్గర. కొంతమందికి ముందర పళ్ళ వరకే ఉండి వెనకాతలు దంతాలు లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే కండిషన్. అమ్మ అన్నీ తినాలనిపిస్తుంది కానీ మేము తినలేకపోతున్నామమ్మా, ఎందుకంటే నమిలి తినలేం కదా, మేము ఏది తినగలిగితే దాన్నే వండుకుని తింటాము అని చెప్తున్నారు నాతో. ఇది ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది మాట్లాడితే అంతమంది చెప్తున్నారు. అలా ఎవరైనా బయట బాధపడుతుంటే బాధపడకండి. డెఫినెట్గా చాలా సింపుల్గా
అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఒక పళ్ళు లేకపోయినా, నాలుగు పళ్ళు లేకపోయినా, పది పళ్ళు లేకపోయినా చాలా ఈజీగా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. మీరు కంఫర్టబుల్గా తినచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం తింటామో ఆరోగ్యంగా ఉంటాం, బై డిఫాల్ట్ అందంగా కూడా అట్రాక్టివ్గా కూడా కనపడతాం. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుండి. సాయిరామ్ గారు నమస్తే అండి. హలో సాయిరామ్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఇది టీత్ లో క్యావిటీస్ వచ్చాయి, ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టీత్ కూడా క్యావిటీ స్టార్ట్ అయింది. ఎక్కడ ఉంటారు మీరు? హలో సాయిరామ్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. చాలా మందికి పుచ్చిపోయిన పళ్ళు అనేది ప్రాబ్లం. పుచ్చిపోయిన పళ్ళు ఎందుకు వస్తాయి, అసలు బేసిక్ కారణం చెప్తాను చూడండి. ఎవరైతే ఫుడ్ తీసుకుని సరిగా కడుక్కోరో నోరు, వాళ్ళకి ఆ ఫుడ్ అనేది పళ్ళ మీదే మిగిలిపోయి పళ్ళు పుచ్చిపోతాయి. పళ్ళు పుచ్చుతున్నాయంటే అది కేవలం మన తప్పు వల్లే పుచ్చుతాయి. రెండోది, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటుంది చాలా మందికి, ఆ గ్యాప్స్లోని ఫుడ్ ఇరుకుతుంది. ఆ ఫుడ్ని క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా పంటికి పంటికి మధ్యన ఈ కాంటాక్ట్లో పళ్ళు పుచ్చిపోతాయి. మూడో పాయింట్ ఏంటంటే, రాత్రిపూట పళ్ళు తోముకోరు చాలా మంది, దానివల్ల కూడా పళ్ళు పుచ్చిపోతాయి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా ఐదుగురిని తీసుకుంటే నలుగురిలో ఈ పళ్ళు పుచ్చిపోవడం అని కనపడుతుంది. పళ్ళు డెఫినెట్గా మన తప్పుల వల్లే పుచ్చిపోతాయి, మనం సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల. రెండోది, పళ్ళు పుచ్చిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల సమస్య పెరిగి పెద్దదై మన సొంత పళ్ళను మనం పోగొట్టుకుంటాం. ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి, ఏముండదు. ఒక నల్ల మచ్చగానో ఒక రంధ్రంగానో పడిన వెంటనే మీరు రండి డాక్టర్ గారి దగ్గరికి, ఐదే నిమిషాలు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ పక్క పళ్ళు మీరు వదిలిపెడితే ఏమవుతుందంటే పక్క పళ్ళకంతా స్ప్రెడ్ అవుతుంది. సార్, మీ కండిషన్ అంటే ఆల్రెడీ నేను ట్రీట్ చేసుకున్నాను కదా, మళ్ళీ పక్క పళ్ళు ఎందుకు పుచ్చుతుంది? మీరు ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారు, కానీ మీరు చేస్తున్న తప్పుల్ని మీరు కరెక్ట్ చేసుకోలేదు, అందుకని మీకు పళ్ళు పుచ్చుతున్నాయి. సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు నాకు తెలీదు. హైదరాబాద్ హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి సార్, పార్థ రెండులకు ఒకసారి రండి. ఎగ్జిస్టింగ్ ఏదైతే పండుకి మీకు పన్ను పుచ్చిందో దాన్ని ట్రీట్ చేయడంతో పాటు మిగతా పళ్ళు పుచ్చకుండా మీరు తీసుకోవాల్సిన చిన్న చిన్న మార్పులు చెప్తారు, అవి ట్రై చేయండి. మీకు మళ్ళీ పళ్ళు పుచ్చిపోకుండా, నోట్లో స్మెల్ రాకుండా హెల్దీగా ఉంటారు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం నాగర్ కర్నూలు నుండి. కృష్ణయ్య గారు నమస్తే అండి. హలో కృష్ణయ్య గారు, చెప్పండి. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో మేడం, ఇప్పుడు పళ్ళు నేను బ్రష్ చేసి తల్లుగా ఉంటుంటే చిన్న నుంచి రక్తం వస్తుంటది. ఓకే, ఫస్ట్ వచ్చిన తర్వాత మనం నైట్ పండుకున్నాక నోరు వెళ్ళిపోతుంది అన్నది. ఓకే, మన కొంచెం లైట్ గా బెడ్ లాగా రక్తం వస్తుంటది, వచ్చి మళ్ళీ నోరు కనుక్కొని నీళ్ళు తాగినాక తక్కువ అవుతుంది. నోరు వెళ్ళిపోతే రక్తం చిన్న నుంచి రక్తం వస్తుంటది. సార్ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఈయన చెప్పిన కంప్లైంట్స్ అన్ని కూడా మాక్సిమం కేసెస్ కనపడతాయి. ఒకటి, పళ్ళు జువ్వన్ లాగడం సెన్సిటివిటీ. రెండోది, పన్ను దెబ్బలు తగిలితే ఊడిపోవచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల ఊడిపోవచ్చు. మూడోది, చిగుళ్ళ నుంచి రక్తం. ఈ మూడు కేవలం నెగ్లిజెన్స్ అండి, అంతకుమించి ఏమి ఉండదు. చిగుర్ల నుంచి బ్లడ్ చాలా కాలంగా వచ్చి 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 మనం ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి నోట్లో తడి ఆరిపోయినట్టు, ఎక్కువ ముద్ద ముద్దగా సలైవేషన్, ముద్ద ముద్దగా ఉమ్మి ఊరినట్టు, నాలుక అంగడికి అతుక్కుపోయినట్టు జరుగుతుంది. అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని అర్థం. రెండోది, సెన్సిటివిటీ అంటే పళ్ళు విరిగిపోవడం, ఊడిపోవడం, ఎక్కువ బలంగా బ్రష్ చేయడం వల్ల మనకు తెలియకుండానే మనం తప్పులు చేయడం వల్ల పళ్ళు అరిగిపోవడం వల్ల విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది. మూడోది, ఎప్పుడైతే పన్ను పోయిందో అప్పుడు పన్ను పెట్టుకోవాలి ఆ ప్లేస్లో, లేకపోతే దాని ఇంపాక్ట్ అనేది ఇందాక నేను చెప్పినట్టు పక్కన మంచి పళ్ళ మీద పడే అవకాశం 100% ఉంటుంది. అవే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. చాలామందికి చిగుళ్ళ జబ్బుల గురించి ఎంత చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా ఉంది. చిగుళ్ళ జబ్బులు అనేవి చాలా ప్రమాదకరం. ఎవరైతే ఏ నెత్తురు కారుతుంటుందో చిగుళ్ళలోంచి, నోట్లోంచి స్మెల్ వస్తుంటుందో, చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయో, పళ్ళంతా గార పాచ పట్టేసి గడ్డలు గడ్డలుగా చీమ్ పట్టుంటుందో, వీళ్ళందరికీ తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయి. ఎందుకంటే అందరూ పైన చిగురు అంటారు, కానీ చిగురు కిందే మన పళ్ళని ఏవైతే మన పళ్ళు కూర్చుని ఉంటాయో ఆ ఎముకు ఉంటుంది. ఈ చిగురు జబ్బుల్లో వచ్చే ప్రమాదకరం ఏంటంటే ఆ చిగురుని తినేయడంతో పాటు ఆ ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎముకను తినేస్తుందో మన పళ్ళు పక్కకి జరిగిపోవడం, జారిపోవడం, లూజ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. సో లైఫ్ అంతా ఉండాల్సిన పళ్ళు మనకి చిన్న వయసులోనే
ఊడిపోవడం జరుగుతుంది. మనం జాగ్రత్తగా చిగురు జబ్బులు లేకుండా కనుక ఉంచుకున్నా, చిగురు జబ్బు వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్నా మన పళ్ళు ఎప్పటికీ ఊడిపోవు. మన పళ్ళు లైఫ్ టైం అంతా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళని చూసుకోండి. 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనకు టీత్ ఉంటాయి, వాళ్ళకి ఊడిపో, వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి చిగురు జబ్బులు లేవు అని అర్థం. మనకు కదులుతున్నాయి ఊడిపోతున్నాయి అంటే చిగురు జబ్బులు ఉందని. సార్ మీరు ఒకసారి రావాలి సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000. చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పటికైనా సాల్వ్ చేయించుకోండి. లేకపోతే అనవసరంగా పళ్ళన్నీ తీయించుకుని ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, అది కరెక్ట్ కాదు. వీలైనంత వరకు మ్యాక్సిమం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటంటే సమస్యలు పెరగకుండా రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సమస్య వచ్చినా చిన్నగా ఉన్నప్పుడే ఎలా గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అదే మెయిన్ సెంట్రల్ ఐడియా. ఒకవేళ సమస్యలు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని సాల్వ్ చేయడానికి కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో పెట్టాం పూర్తిగా. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి, రంగారెడ్డి నుండి. రజిత గారు నమస్తే అండి. హలో రజిత గారు, హలో రజిత గారు మాట్లాడండి. మేడం. హలో మేడం, లైన్లోనే ఉన్నాను మేడం. చెప్పండి చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. జుట్టు చెప్పండి. జుట్టు చాలా ఊడిపోతుంది మేడం నాకి. ఓకే, ఎంత వయసు అమ్మా మీది? నాకు 30 మేడం. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది మేడం. డెలివరీ అయిందా? పిల్లలు పుట్టారా? పిల్లలు మేడం, ఇద్దరు పిల్లలు. ఓకే ఫైన్. చాలా మందికి కూడా హెయిర్ ఫాల్, హెయిర్ లాస్, జుట్టు రాలిపోతుంది, పట్టుకుంటే ఊడిపోతుంది అనే భయాలు ఉంటాయి. అసలు హెయిర్ ఫాల్ కానీ అంటే జుట్టు లాస్ అవుతుంది, నార్మల్గా జుట్టు ఊడిపోతుంది, ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? 80 నుంచి 90 జుట్టు ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్స్ అనేవి ఊడిపోతే అవి నార్మలే, అది అబ్నార్మల్గా జుట్టు రాలిపోవడం అని కాదు. పైగా మనం ఉదయం లేవగానే ఒకసారి తలదూకగానే జుట్టు కనిపిస్తే అది నార్మలే. అలాగే స్నానం చేసినప్పుడు బాత్రూంలో కొంచెం జుట్టు కనిపించింది అనుకోండి, అది కూడా నార్మలే, దాన్ని అబ్నార్మల్గా మనం చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఎన్నిసార్లు తలదూకున్నా కోమ్లోకి, దువ్వెనలోకి జుట్టు వచ్చేస్తూ ఉంటే డెఫినెట్గా అది అబ్నార్మల్ హెయిర్ ఫాల్ కింద చూడాలి. రెండోది, మన నిద్రపై లేవగానే తలగడ దిండ్ల మీద, బెడ్షీట్ల మీద జుట్టు పడి ఉంటే అది మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అని అర్థం. మూడోది, మీరు నడుచుకుని తిరుగుతుంటే ఇల్లంతా మీ జుట్టు ఎక్కడంటే అక్కడ పడిపోయి కనిపిస్తుంది అంటే ఇదంతా హెయిర్ ఫాల్ లక్షణాలు. సో హెయిర్ ఫాల్కి రెండు రకాల రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా, వంశపారంపర్యంగా వచ్చే హెయిర్ ఫాల్, అంటే జుట్టు రాలిపోవడం అనేది కనపడుతుంది. ఇది ఎక్కువ మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో తక్కువగా ఉంటుంది. రెండో కండిషన్ టీలోజన్ ఎఫ్లూవియం అంటారు దాన్ని. అదేంటంటే ఇందాక మేడం కాల్ చేసినట్టు జుట్టు పట్టుకుంటే ఇలా ముద్దలు ముద్దలుగా చేతిలోకి వచ్చేస్తూ ఉందనుకోండి, అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఊడిపోవచ్చు. దీంట్లో రీజన్స్ ఏంటంటే ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుంది, రెండోది ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, మూడోది మన బ్లడ్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం వల్ల, అంటే రక్తహీనత వల్ల కూడా జుట్టు అనేది రాలిపోతుంటుంది. అమ్మ మీకు 30 సంవత్సరాలు ఉన్నాయి, ఆల్రెడీ పిల్లలు పుట్టున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మీరు తీసుకునే డైట్లో చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి, దానివల్ల జుట్టు రాలిపోతూ ఉంది. సో మీకు చాలా కాలంగా జుట్టు రాలిపోతుంది కాబట్టి చిన్న ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి, అవి చేయించుకోండి. ట్రీట్మెంట్ అనగానే భయపడేది ఏంటంటే అమ్మో వీళ్ళు ఏవో కెమికల్స్ పెట్టేస్తారు, లేకపోతే జుట్టుని వేడి చేస్తారు, జుట్టుని రింగు రింగులుగా తిప్పుతారు, నా జుట్టు కాలిపోతుంది, ఇలాంటి భయాలు అవసరం లేదు. పార్ట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్లో మొట్టమొదటిగా తీసుకునే మెయిన్ ఏంటంటే మీ జుట్టుని డాక్టర్లు పరీక్షించి డాక్టర్లు ట్రీట్ చేస్తారమ్మా, డర్మటాలజిస్టులు మాత్రమే మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో వాళ్ళు జుట్టు గురించి చదువు ఉంటారు, జుట్టు అంటే ఎలా ఉంటుంది, అసలు మన జుట్టు ఎలా వస్తుంది, ఏమేమి మీకు ఇస్తే మీకు జుట్టు నార్మల్గా మీ శరీరంలోంచి పెరుగుతుంది అనేది డాక్టర్లకు తెలుసుంటుంది కాబట్టి. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, మీ జుట్టు సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. రెండోది, వాడే ఏ ప్రోడక్ట్ అయినా FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ని వాడతాము, సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మూడోది, చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చేస్తారు, సో హ్యాపీగా చేయించుకోవచ్చు. సో మీకు మీరు వస్తే ఏంటంటే, మీకు ఫస్ట్ పాయింట్ మీ డైట్లో ఏమి లోపం ఉంది, సపోజ్ ప్రోటీన్ లోపం ఉందా, లేదా విటమిన్ డి లోపం ఉందా, లేదా ఐరన్ లోపం ఉందా, B12 లోపం ఉందా, ఇలాంటివన్నీ చూసి ఆ లోపాన్ని బట్టి చిన్న సప్లిమెంట్స్ 3 నెలలు కానీ 6 నెలలు కానీ వాడమని చెప్తారు మొదటిది. రెండోది, మీ జుట్టుకి తగినట్టుగా ఉండే షాంపూని వారుస్తారు. ఏ షాంపూలు అంటే ఆ షాంపూలు మార్చడం వల్ల జరిగే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. మూడోది, చుండ్రు, డాండ్రఫ్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది, సో ఆ డాండ్రఫ్ని తగ్గించడం వల్ల కూడా మీ జుట్టు రాలడం తగ్గిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత చేయాల్సుకున్న చిన్న ట్రీట్మెంట్ ఏంటంటే,
ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల మన జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుందో పిఆర్పి అనే ట్రీట్మెంట్ ద్వారా, అంటే మీ బ్లడ్లోంచి ప్లేట్లెట్స్ తీసి అక్కడ జుట్టు పెరిగే ఏర్పాటు చేస్తారు, ఫస్ట్ది. రెండోది కొల్లాజన్ ఇండక్షన్, ప్రోటీన్ తక్కువ అవ్వడం వల్ల కనుక మీకు జుట్టు రాలిపోతుంటే ఆ ప్రోటీన్ అన్నది అక్కడ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్ని పుట్టిస్తారు, అది మూడో ట్రీట్మెంట్. అలాగే లో లెవెల్ లేజర్ థెరపీ అనేది కూడా ఉంటుంది. అలా లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా మీకు నీట్గా మళ్ళీ జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంటే చుండ్రుని తగ్గించి మళ్ళీ జుట్టు పెంచుతారు. సో నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు అర్థమైందేంటి, ఇక్కడ ఏది అసహజనంగా చేయట్లేదు అంటే అబ్నార్మల్గా లేదా ఆర్టిఫిషియల్గా ఏదో మ్యాజిక్ చేస్తారు కాదమ్మా, ప్రాపర్గా సైంటిఫిక్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవి. మీరు ఏ లోపం వల్ల జుట్టు ఊడిపోతుందో ఆ లోపాన్ని సరిచేసి మళ్ళీ మీకు జుట్టు పెరిగి మీ అంతటి మీకు జుట్టు పెరిగే ఏర్పాట్లు చేస్తారంతే. సో సింపుల్, భయపడబాకండి. పార్త స్కిన్ అండ్ హెయిర్కి 4 బ్రాంచెస్ ఉన్నాయి, ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉన్నాయి. కాకపోతే ఫ్రీ కన్సల్టేషన్ ఉంది డర్మటాలజిస్ట్లది, ఒకసారి శ్రమ అనుకోకుండా రండి. హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి, హిమాయత్ నగర్, వనస్థలిపురం, అమీర్పేట్, ఏఎస్రో నగర్, 4 బ్రాంచెస్లో కూడా డాక్టర్లతో ఫ్రీ కన్సల్టేషన్ ఉందమ్మా డర్మటాలజిస్టులతో. ఒకసారి వస్తే నేరుగా పరీక్ష చేసి మీకు ఏం లోపం ఉందో, మీరు ఏం చేస్తే మీ జుట్టు పెరుగుతుందో మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జనరల్గా అది చేస్తే సరిపోతుంది, కాకపోతే ఏదైనా చిన్న ట్రీట్మెంట్స్ అవసరం ఉంటే చెప్తారు, అది చేయించుకోండి, మీకు ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుండి. వందన గారు నమస్తే అండి. హలో. హలో వందన గారు, మాట్లాడండి. హలో. హలో. యా మేడం, చెప్పండి. నాకు పంటి పైన ఇట్లా నల్లగా నల్లగా ఉందండి, పంటి పైన చిగుళ్ళకి. ఓకే. అది ప్రాబ్లం అంటారు ఒక్కొక్కరిలా, దాని ప్రాబ్లం ఉంటుందా? వందన గారు, పళ్ళ పైన నల్లగా ఉండడం, చిగురులు నల్లగా మారడం, ఇవి రెండు రెండు డిఫరెంట్ సెషన్స్ అండి. పన్ను నల్లగా మారుతుంది అంటే ప్రాబ్లమే, ఎందుకంటే పన్ను పుచ్చిపోవడం వల్ల మాత్రమే నల్లగా మారుతుంది. దానికి ఫిల్లింగ్ రూట్ కెనాల్ చేయించుకుంటే నార్మల్ అయిపోతుంది, అది పెద్ద సమస్య కాదు. చిగురు నల్లగా మారుతుంది అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు చిగురు నల్లగా మారిపోతుంటుంది. అది దానివల్ల మీకు చెడే ఉండదు, కానీ మీకు కాస్మెటిక్ అపీరెన్స్ నవ్వితే ఆ నల్ల కనపడుతుంది అంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోద్ది. మళ్ళీ పింక్ కలర్లో చిగురులు వచ్చేస్తాయి, చాలా మందికి ఉంటాయి నల్లగా ఉండే చిగురులు. వాళ్ళందరూ కూడా చక్కగా ఈ లేజర్స్తోని నల్లగా ఉండే చిగురుని లేత గులాబీ రంగులోకి మార్చుకుంటారు, బ్యూటిఫుల్గా కనపడుతుంది. అలా మీకు ఏంటి ఇబ్బంది అన్నది మిమ్మల్ని చూడాలమ్మా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఒకసారి రండి, శ్రమ అనుకోకుండా, 50 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెకప్ చేసి ఏంటో చెప్తాము, దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో పార్థ డెంటల్ 115 బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణ స్టేట్లో, ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. బెంగళూరులో 30కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబర్ 4040414200 నెంబర్. ఒకవేళ మేము హెల్ప్ చేయగలమని నమ్ముతున్నా, లేకపోతే మా హెల్ప్ కావాలన్నా మీరు డెఫినెట్గా నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఒకటైతే అష్యూరెన్స్ ఇస్తాను, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడే సమస్యలన్నా మేము సాల్వ్ చేయగలం. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, మంచి టెక్నాలజీ అంటే హైయర్ అండ్ టెక్నాలజీతో ఉండే ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాము, చేస్తున్నాము. పార్థ డెంటల్ పయోనీర్స్, పార్థ డెంటల్కి ఉండే మెయిన్ ల్యాండ్మార్కే అది. ఏదైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా 90-95% సక్సెస్ రేట్తో పార్థ డెంటల్లో చేస్తారు, చేస్తున్నాము, అది మా ట్రేడ్ మార్క్. సో ఎవరైనా కూడా అలా ఏదైనా హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి, మేము 100% హెల్ప్ చేయగలము. అయితే రాగానే ట్రీట్మెంట్కి వచ్చి చేయించుకోండి నేను ఎప్పుడు ఎవరికీ చెప్పను. చాలామంది రకరకాల అపోహలతో, భయాలతో సంవత్సరాల తరబడి బాధపడుతున్న కండిషన్స్ ఉంటాయి. నోట్లో పళ్ళు లేకపోవడం కానీ, తినలేక బాధపడడం కానీ, అందంగా నవ్వలేక బాధపడడం కానీ, లేదా మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు మాకు స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలని మనసులో ఉంటుంది, కానీ మేము చేయించుకోగలమా చేయించుకోలేమా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అందరికీ. అవన్నీ కూడా ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయితే, ఓ అరగంట డాక్టర్ గారితో మాట్లాడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో అలా ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా రండి. ఎస్, మేము అన్ని ప్రాబ్లమ్స్ను చాలా ఇంపార్టెంట్, మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ, మనకి మనం ఏం చేస్తాం, ప్రతి నెల ఎంతో కొంత టైంని ఖర్చు పెడతాం దాని మీద. సార్, ఖర్చు పెట్టేటప్పుడు ప్రాపర్గా ఖర్చు పెట్టాలి, అది అంటే నాన్ ప్రొఫెషనల్ కన్నా వెళ్ళే ఏదో చేసుకునే కన్నా, మన స్కిన్ గురించి తెలిసిన డెర్మటాలజిస్ట్తోనో, మన స్కెయిర్ గురించి తెలిసిన డెర్మటాలజిస్ట్తోనో మనం చేయించుకున్నాం అనుకోండి, మన స్కిన్ను మన హెయిర్ సేఫ్ హ్యాండ్స్లో ఉంటాయి.
ఇంట్లో చిట్కాలు పాటించండి, నేను పాటించొద్దని చెప్పను. ఎంతో కొంత పని చేస్తే మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పింది తప్పు ఎప్పుడు కాదు. ఎంతవరకు ఒక లిమిట్ వరకు, డ్యామేజ్ ఎక్కువ అయ్యే వరకు మటుకు ట్రై చేయొద్దు. జనరల్గా పేషెంట్లు వస్తే చెప్తున్నారు, మేడం 4-5 షాంపూలు మార్చాము, ఒక అతను అయితే 20 షాంపూలు మార్చాను అని చెప్తున్నారు. 3 సంవత్సరాల నుంచి జుట్టు మొత్తం ఊడిపోయింది, మొత్తం బట్టతలలో అయిపోయింది, అలా మొత్తం డ్యామేజ్ చేసుకుని 20 షాంపూలు మార్చే కన్నా మార్చండి, చూడండి, ట్రై చేయండి. వర్కౌట్ కావట్లేదంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. 100% మీకు జుట్టు అనేది ఉంటుంది. జుట్టు లేకుండా స్కిన్ పాడైపోయి మొహం మీద మచ్చలతో, టీత్ అనేవి లేకుండా తినలేక, ఇవన్నీ కూడా మనం బతకడానికి కావాల్సినవి, వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతవరకు ట్రై చేయండి. ఆ సమస్య ఎవరైనా కూడా ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. మొహం మీద మచ్చలు, మొహం మీద ముడతలు, కళ్ళ కింద నల్లచారలు, పెదాలు నల్లగా అయిపోయి, మొహం అంతా జారిపోయి, జుట్టంతా ఊడిపోయి, బట్టతల, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. వాటిలన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి, సైంటిఫికల్లీ. ఏవో మ్యాజిక్ కాదు నేను చెప్పేది, ప్రూవెన్ సొల్యూషన్స్ ఇవన్నీ. చక్కగా అవి ఎవరైనా అలా ఇబ్బంది పడే వాళ్ళకి మటుకు డెఫినెట్గా రండి, మీ ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుంది. రైట్ అండి. ఈ బట్టతలతో బాధపడే వాళ్ళకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, పర్మనెంట్ ఉంటుందంటారా ట్రీట్మెంట్ అనేది? ఉంటుందండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అది. సో ఈ బట్టతలు అనే దాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. 80% మగవాళ్ళలో ఉంటుంది, 40-50% ఆడవాళ్ళలో ఉంటుంది. సో దీన్ని గ్రేడింగ్ పరంగా క్లాసిఫికేషన్ తీసుకుంటాం. సో అందరికీ బట్టతల మొత్తం వచ్చేసిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. జనరల్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి పలచపడటం. అలా పలచపడినప్పుడే మీరు మినిమల్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళక్కర్లేదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. కానీ అలా కాకుండా బాగా పోయి జుట్టంతా పోయి నున్నగా గుండులా అయిపోతే మటుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనం ఏమీ ఏదో సింథటిక్ హెయిర్నో, లేదా ఎక్కడి నుంచి ఏదో జుట్టును తెచ్చు, లేదా ఆర్టిఫిషియల్ హెయిర్నో ఇంప్లాంట్ చేయరు. అక్కడ మీ తల మీదే వెనకాతల ఈ కార్టెక్స్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి జుట్టు తీసి పైన వెర్టెక్స్, ఈ పైన ఎక్కడైతే జుట్టు లేదో ఈ పక్కలను కొంతమందికి ఉండదు, ఈ వెనకాతలు కొంతమందికి ఉండదు, కొంతమందికి హెయిర్ లైన్ ఉండదు, అంటే ఈ జుట్టు అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి జుట్టు తీసి ఇక్కడ పెడతారంతే, అంతకు మించి ఏముండదు. కొంతమందికి ఉండే పెద్ద అపోహ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే లైఫ్ అంతా మందులు వాడాలి అనేది ఉంటుంది. నో నో, అది 100% రాంగ్. అది అలాంటి మందులేం మీరు వాడక్కర్లేదు. మాక్సిమం సప్లిమెంట్స్ అంటే విటమిన్ టాబ్లెట్లు ఏమైనా వాడాల్సి ఉంటుంది, లేదా హెయిర్ గ్రోత్ సీరం లాంటిది ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా నాటిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కోసం కాదు, ఆల్రెడీ జుట్టు అనేది మీకు ఒరిజినల్ జుట్టు ఉంటుంది కదా, దాన్ని కాపాడడం కోసం, అలాగే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కూడా మంచిగా గ్రో అవ్వడం కోసం సపోర్టింగ్ ట్రీట్మెంట్, సపోర్టింగ్ సీరమ్స్ లాంటివి, కొంచెం మల్టీవిటమిన్ లాంటివి వేసుకోవాల్సి ఉంటుంది అంతే. అది నార్మల్ మీ హెయిర్ లాగే ఉంటుంది, అంటే మీ జుట్టే కాబట్టి ఇంకేముంటుంది, మళ్ళీ దాని గ్రోత్ అనేది ఉంటుంది. మీరు కటింగ్ చేసుకోవడం, గుండు చేసుకోవడం అంతా నార్మల్గానే ఉంటుంది. 9 నెలల నుంచి 18 నెలల లోపల నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది మీకు పూర్తిగా కనపడుతుంది. సో ఎవరైనా బట్టతలతో బాధపడుతున్నా, జుట్టు లేక బాధపడుతున్నా, దాని ట్రీట్మెంట్ ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఈజీ, దాని ఒక పెద్ద సర్జరీ ప్రాసెస్ అని అంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. మీరు హ్యాపీగా కూర్చుని లోకల్ అనస్థీషియాలో మీరు ఏ టీవీ చూసుకుంటేనో, పుస్తకం చదువుకుంటేనో వెనకత కొంచెం డాక్టర్ గారు చేస్తారు అంతే, అంతే తప్ప అక్కడ ఏమీ ఉండదు. మీరు హ్యాపీగా చేయించుకుని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత నుంచి మీ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఆడవాళ్ళు అనేది నడినెత్తిన పలచబడిపోవడం, పాపిడి వెడల్పైపోవడం అనేది ఉంటుంది. దీని లుడ్వింగ్స్ క్లాసిఫికేషన్ మీద చేస్తారు. అందులో 3 ఉంటాయండి కేటగిరీస్. 1-2 కేటగిరీస్లో క్లినికల్లీ చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అదే 3 కేటగిరీ అయితే వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. పెద్ద ఇష్యూ ఏం లేదు, చాలా సింపుల్. అలా జుట్టు లేక ఉండే కన్నా బాధపడే వాళ్ళు ట్రీట్ చేసుకుని అందంగా కనిపించడం హ్యాపీ, ఎందుకంటే మనందరికీ ఉండేది ఒకటే లైఫ్. రైట్ అండి. చాలామంది ఫేస్ మీద మొటిమలు అలాగే మచ్చలతో బాధపడుతుంటారు, ఎందుకు వస్తాయి అంటారు అవి? అసలు ఫేస్ మీద మచ్చలు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి పిగ్మెంటేషన్ అంటాం, ఎక్కువ ఎండలో తిరిగి యూవి రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిపోయి సన్ ప్రొటెక్షన్ క్రీమ్లు అంటే SPF వాడకపోతే మటుకు మొహం మీద మచ్చలు వస్తాయి, ఒకటి. రెండోది మనం ఎక్కువ ఫ్రిక్షనల్ అంటే ఇలా చేతులు పెట్టుకుని కొంతమంది కూర్చుంటారు, ఇలా మోచేతుల దగ్గర అక్కడ ఉంటుంది, అలాంటి దగ్గర మటుకి దల్సర్గా అయిపోయి పిగ్మెంటేషన్ వస్తుంది. మూడోది డెలివరీ తర్వాత హై చీక్ బోన్స్ దగ్గర, ముక్కు దగ్గర, నుదుటి మీద బ్రౌన్ స్పాట్స్ లాంటివి వచ్చేస్తాయి. 4వది మనకి ఏజ్ అయిపోయే కొద్దీ కూడా మొహం మీద మచ్చలు అనేవి వస్తాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్కార్లా వస్తుంది, అది కూడా మచ్చబడుతుంది. పింపుల్స్ వచ్చి తగ్గుతాయి, అవి మచ్చలు పడతాయి. సో ఇలా మచ్చలు రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి, కానీ మచ్చల్ని క్యారీ చేయడం కష్టం, అవి ఒక పట్టాన్ని తగ్గవు కూడా. సో దానికి ఏంటంటే అలా మచ్చలు ఎలా ఉండాలి, ఎక్కువ మందం మీద క్రీమ్ రాసుకుని అలా ఉండే కన్నా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ అంటారు. ఒకటి లేజర్. లేజర్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏవైతే మీ పిగ్మెంట్స్ అవి
మచ్చల్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయో ఆ సెల్స్ని తగ్గించడం ద్వారా మచ్చలు మాయమైపోతాయి. ఇక్కడ కూడా సైంటిఫిక్ రీజన్ చెప్తున్నారు, మీరు భయపడకుండా ఉండాలి అని చెప్పి. రెండోది మీసోథెరపీ అంటారు, అది చేయడం వల్ల కూడా దాన్ని మైక్రో అబ్రేషన్ అంటారు, ఎక్స్ఫోలియేటర్స్ అంటారు, ఐవీ గ్లూటాథయోన్ అంటారు. ఈ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఏవైతే మచ్చలు మరకలు అదే మీ చర్మం పై పొరలో ఉన్నా లోపల పొరలో ఉన్నా కూడా తగ్గించి మొహం రేడియంట్గా అందంగా మార్క్ ఫ్రీగా అంటే మచ్చలు లేని మొహాన్ని మీరు తెచ్చుకోవచ్చు. అదేం మ్యాజిక్ కాదు, దానికి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలా ఎవరైనా బాధపడుతుంటే పెళ్ళికి చాలామంది పిల్లలు రెడీ అవుతుంటారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మొహం నిండా మచ్చలు ఉంటాయి. దానికి ఎందుకంటే ఒక 6 to 8 సెషన్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గిపోతుంది, మీరు నార్మల్గా బ్యూటిఫుల్ కనపడతారు. మచ్చలు తగ్గడమే కాదు, దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మీ మొహం మీద ఏమైనా ఫైన్ లైన్స్ ఉన్నాయనుకోండి, అంటే ముడతలు అంటారు, అవి తగ్గిపోతాయి. ఓపెన్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి స్కిన్ టైటనింగ్ అవుతుంది. మూడోది, మొహం మీద ఉండే ట్యాన్ అంతా వెళ్ళిపోయి బ్యూటిఫుల్ రేడియంట్ స్కిన్ బయటకు వస్తుంది. మూడు, స్కిన్ లైటనింగ్, మీ లోపల బాడీ కలర్ ఒకటి ఉంటుంది, ఫేస్ కలర్ ఒకటి ఉంటుంది, మీ బాడీ కలర్ ఏది ఉందో ఆ కలర్లోకి మీ ఫేస్ని తీసుకురావచ్చు. సో చూసారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీ మచ్చలు తగ్గించడంతో పాటు ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో మచ్చలు అంటే దాంతో బాధపడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా మనం తగ్గించవచ్చు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసేది కూడా అదే నెంబరు. ఫ్రీ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది. అలా నిజంగా మచ్చలు, మొహం మీద స్కార్స్, మొటిమలు, గుంతలు, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు, ఒకసారి వచ్చి కలవండి డాక్టర్ గారిని. కూర్చొని మాట్లాడితే వాళ్ళు సజెషన్స్ చెప్తారు, మనం ఈ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేసుకుంటే తగ్గిపోతాయి. ఆ తప్పును కరెక్ట్ చేసుకుంటే మీకు లైఫ్ అంతా రాకుండా ఉంటాయి కదా. కానీ తప్పు ఏంటో మీకు తెలియదు, అది డాక్టర్లకే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ డర్మటాలజిస్టులు కాబట్టి. సో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. రైట్ అండి, స్కిన్ అండ్ హెయిర్ దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెల్కమ్.